హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు పెండమ్స్ కిచెన్ ఈరోజు వీడియోలో రైస్లోకైనా చపాతీలోకైనా చాలా చాలా టేస్టీగా ఉండే మెంతికూర ఉల్లికారాన్ని చూపించబోతున్నాను ఇక్కడ నేను చూపించబోయే ఈ మెంతికూర ఉల్లికారాన్ని మీరు ఒక్కసారి ట్రై చేశారంటే మీ ఫేవరెట్ డిష్ అయిపోతుంది అంత టేస్టీగా ఉంటుంది సో ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఈ మెంతకూర ఉల్లికారాన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో వీడియోలోకి వెళ్ళి చూసేయండి ఈ మెంతకూర ఉల్లికారాన్ని ప్రిపేర్ చేసుకోవడం కోసం స్టవ్ ఆన్ చేసి ఇలా ఒక కడాయిని కానీ ఒక ప్యాన్ను కానీ పెట్టుకొని కడాయి వేడైన తర్వాత ఇందులోకి ఒక టేబుల్ స్పూన్ దాకా ధనియాలు ఒక టీ స్పూన్ దాకా జీలకర్ర అలాగే ఒక ఎనిమిది నుంచి పది వరకు ఎండుమిర్చిని వేసుకొని ఈ మూడిని కూడా కలుపుకుంటూ ఖచ్చితంగా లో ఫ్లేమ్లోనే వీటిని కొద్దిగా దూరగా వేయించుకోండి మీరు హై ఫ్లేమ్లో కనుక వీటిని వేయించుకుంటే ఇవి మాడిపోయి ఈ మెంతికూర ఉల్లికర టేస్ట్ అంతా కూడా మారిపోతుంది అందుకని చిన్న మంట మీద దగ్గరే ఉండి కొంచెం దూరగా వేయించుకోండి చూడండి ఇలా కొంచెం లైట్గా వేగితే సరిపోతుంది ఇలా వేయించుకున్న ఈ ధనియాలు ఎండుమిర్చి జీలకర్రని మిక్సీ జార్లోకి వేసుకోండి నెక్స్ట్ ఇందులోకి రుచికి సరిపడా ఉప్పుని అలాగే పొట్టు తీసేసిన ఐదారు వెల్లుల్లి దెబ్బల్ని వేసుకొని ఫస్ట్ వీటిని కొంచెం పౌడర్ లాగా గ్రైండ్ చేసుకోండి ఇక నేను మీకు గ్రైండ్ చేసిన తర్వాత చూపిస్తున్నాను చూసారా ఇలా కొంచెం పౌడర్ లాగా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక మీడియం సైజులో ఉండే ఉల్లిపాయని ఇలా కొంచెం పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి వేసుకొని ఇప్పుడు కొంచెం పల్సు మొల్లో కొంచెం బరకగా గ్రైండ్ చేసుకోండి చూసారా ఇలా కొంచెం బరకగా గ్రైండ్ చేసుకున్నారంటే ఈ ఉల్లికారం అనేది చాలా టేస్టీగా ఉంటుందనమాట ఇలా గ్రైండ్ చేసేసుకొని రెడీగా పక్కన పెట్టేసుకోండి నెక్స్ట్ స్టవ్ ఆన్ చేసి ఒక కడాయిని పెట్టుకొని అందులోకి రెండు నుంచి మూడు టేబుల్ స్పూన్ల దాకా నూనె వేసుకొని వేడి చేసుకోండి మీరు ఇంత నూనె వద్దు అనుకుంటే కొంచెం తగ్గించి కూడా వేసుకోవచ్చు నూనె వేడైన తర్వాత ఇందులోకి అర టీ స్పూన్ దాకా ఆవాలు అర టీ స్పూన్ దాకా మినపగుళ్ళు అర టీ స్పూన్ దాకా పచ్చిశనగపప్పు అర టీ స్పూన్ దాకా జీలకర్ర అలాగే రెండు ఎండుమిర్చిని కూడా వేసుకొని ఈ తాలింపు గింజల్ని లో ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోండి ఆ తాలింపు గింజలు వేగి ఈ ఆవాలు చిట్టుపాట్లు ఆడేటప్పుడు ఇందులోకి ఒక రెమ్మ కరివేపాకును కూడా వేసుకొని ఫ్రై చేసుకోండి కరివేపాకు కూడా ఇలా క్రిస్పీగా అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి నేను ఇక్కడ ఆల్రెడీ ఒక పెద్ద కట్ట నుంచి తుంచిన మెంతాకుల్ని శుభ్రంగా కడిగేసి తీసుకున్నాను మీరు కావాలంటే ఇలా పెద్ద పెద్ద మెంతాకులు కాకుండా చిన్న చిన్న మెంతాకులు ఉంటాయి కదా ఆ చిన్న మెంతాకులతో కూడా ఈ కర్రీని చేసుకోవచ్చు చాలా టేస్టీగా ఉంటుంది ఈ పెద్ద కట్ట మెంతాకులను తుంచుకొని శుభ్రంగా కడిగేసి ఈ మెంతాకుల్ని ఇందులోకి వేసుకోండి ఈ మెంతాకుల్ని తాలింపులోకి వేసుకొని లో ఫ్లేమ్లోనే ఈ మెంతాకుని చక్కగా వేగేంత వరకు కలుపుకుంటూ కనీసం ఒక మూడు నాలుగు నిమిషాల పాటు వేయించుకోండి బాగా ఫ్రై చేస్తేనే మీకు మెంతికూర ఉల్లికారం అనేది చేదు లేకుండా ఉంటుంది అనమాట పచ్చి పచ్చిగా వేయించేసుకున్నారంటే ఇది కొంచెం చేదుగా వస్తుందనమాట అందుకని బాగా వేయించుకోండి ఇప్పుడు చూడండి మెంతికూర మనకి చక్కగా వేగిపోయింది మనకి మెంతికూర అనేది బాగా వేగిందంటే ఇలా ఆయిల్ సపరేట్ అవుతుందనమాట ఇలా ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు ఈ మెంతికూరను వేయించుకోవాలి సో ఆయిల్ ఇలా సపరేట్ అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా గ్రైండ్ చేసుకున్న ఉల్లికారం ఉంది కదా ఆ ఉల్లికారాన్ని వేసుకొని మంటని లో ఫ్లేమ్ పెట్టేసుకొని మళ్ళీ ఈ ఉల్లి కారం అనేది పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోండి మనం ఉల్లిపాయని పచ్చితే వేసి గ్రైండ్ చేసుకున్నాం కదా అందుకని పచ్చివాసన పోయేంత వరకు ఈ ఉల్లి కారాన్ని బాగా వేయించుకోవాలి కచ్చితంగా మంటని లో ఫ్లేమ్ లోనే వేయించుకోండి ఒక రెండు మూడు నిమిషాల పాటు వేయించుకున్నారంటే మనకి ఈ ఉల్లికారం అనేది చక్కగా వేగిపోతుంది సో నేను ఇక్కడ ఒక రెండు మూడు నిమిషాల పాటు వేయించిన తర్వాత చూపిస్తాను చూసారా ఆయిల్ ఇలా సపరేట్ అవుతూ ఉంటుంది ఆయిల్ సపరేట్ అయ్యి మనకి ఉల్లికారం కూడా చక్కగా వేగిపోయి ఉంటుంది ఇప్పుడు ఇందులోకి మూడు మీడియం సైజులో ఉండే పండిన టమోటాలని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి నెక్స్ట్ ఇందులోనే కొద్దిగా ఉప్పును కూడా వేసుకోండి మనం ఆల్రెడీ ఉల్లికారాన్ని గ్రైండ్ చేసేటప్పుడు ఉప్పును వేసుకున్నాం కదా కాబట్టి చూసుకొని కొద్దిగా ఉప్పుని వేసుకొని ఈ టమోటాలని ఒకసారి బాగా కలిపేసుకొని మూత పెట్టేసి ఈ టమోటా ముక్కలు అనేది చక్కగా మెత్తబడేంత వరకు లో ఫ్లేమ్లోనే ఉడికించుకోండి మధ్య మధ్యలో మూత తీసి కలుపుకుంటూ ఈ టమోటా ముక్కల్ని గరిటితో ఇలా కొద్దిగా మ్యాష్ చేసుకుంటూ ఉడికించుకోండి సో మొత్తం ఒక మూడు నాలుగు నిమిషాలకి మూత తీసి చూస్తే ఈ టమోటా మొక్కలు కూడా చక్కగా ఉడిగిపోయి ఈ మెంతకూర నుంచి ఇలా చక్కగా ఆయిల్ సపరేట్ అవుతూ ఉంటుంది ఇలా ఆయిల్ సపరేట్ అయింది అంటే మనకి మెంతికూర ఉల్లికారం రెడీ అయిపోయినట్లే పొరపాటును కూడా దీంట్లో మీరు ఒక్క చొక్క నీళ్ళు కూడా వేసుకోవద్దు నీళ్లు వేసారంటే ఈ మెంతకూర ఉల్లికారం టేస్ట్ అనేది పూర్తిగా మారిపోతుంది అనమాట అందుకని చిన్న మంట మీద మూత పెట్టేసి టమోటా వేసిన తర్వాత ఉడికించుకున్నారంటే మనకి ఇలా చక్కగా మెంతకూర ఉల్లికారం రెడీ అయిపోతుంది సో ఇలా చక్కగా తయారు చేసుకున్న ఈ మెంతికూర ఉల్లికారం ఇలా వేడివేడి అన్నంలో కానీ లేదంటే చపాతీలో కానీ ఒక్కసారి తిని చూడండి ఆకుకూరలు అంటే ఇష్టం లేని వాళ్ళు కూడా చాలా ఇష్టంగా ఈ మెంతికూర ఉల్లికారాన్ని తింటారు అంత టేస్టీగా ఉంటుంది అస్సలు చేదు అనేది ఉండదు అనమాట ఈ ప్రాసెస్లో మెంతికూర ఉల్లికారం చేస్తే సో తప్పకుండా మీరు కూడా ట్రై చేస్తారు కదా ట్రై చేసిన తర్వాత మీ ఫీడ్బ్యాక్ నాతో షేర్ చేసుకోవడం మర్చిపోరు కదా అలాగే మరిన్ని ఎమ్మి అండ్ టేస్టీ రెసిపీస్ కోసం పెండెమ్స్ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ